మిన్నీ అక్క కూడా నీరసంగా ఉందా? మిన్నీ అక్కతో పాటు మిన్నీ అక్క కూడా నీరసంగా ఉందా? లేదా? ఓకే సెలీనా, నువ్వు ప్రేయర్ చేస్తున్నావా? చేస్తావా చేయవా? ఏసేతో మాట్లాడతావా? ఇష్టమేనా? ఏసే నీకు ఫ్రెండ్ కావాలా? సెలీనా, ఇప్పుడు ఏసై తోటి ఎవరు మాట్లాడతారు మీలో? మీరే చెప్పండి. శాంసన్, ఓ వెరీ గుడ్. చేతులు జోడించు, చేతులు జోడించి. ఎలా ఉన్నావు? అలా చేసేయకూడదు, ప్రేయర్ పొజిషన్ లోకి రావాలి. వీలైతే మోకరించాలి. మోకరించడానికి అక్కడ కెమెరా కుదరలేదనుకో, చేతులు జోడించాలి. వెరీ గుడ్, ఎంత గుడ్ బాయ్, మాట విన్నాడు. చేతులు జోడించి చక్కగా ప్రేయర్. పర్లోకంలో ఇస్తే మమ్మల్ని కాపాడున్నారు, థ్యాంక్ యూ ఇస్తే, థ్యాంక్ యూ తండ్రి. ఈ సండే స్కూల్ మంచి నడవాలి ఇస్తే, అవును ఇస్తే. పిల్లలందరూ మంచి మంచి విషయాలు నేర్చుకొని నీళ్ళు ఎదగాలి ఇస్తే, అవును ఇస్తే. ప్రార్థన నేర్చుకొని కొత్త కొత్త లెసన్స్ నేర్చుకొని వాళ్ళు కరెక్ట్ గా జీవించాలి ఇస్తే, అవును ఇస్తే. మా అందరిని రక్షణలో తీసుకురండి ఇస్తే, అవును ఇస్తే. ఈ సండే స్కూల్లో జాయిన్ అవుతున్న ఫ్యామిలీస్ అందరినీ రక్షణలో తీసుకురండి ఇస్తే, అవును ఇస్తే. 500 డేస్ కాంపిటీషన్ మంచి ఉండాలి ఇస్తే, అవును ఇస్తే. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ ఇస్తే, థ్యాంక్ యూ. 23కి వాళ్ళు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వస్తుంది ఇస్తే, అది మంచి జరగాలి ఇస్తే, అవును ఇస్తే. 500 డేస్ సెలబ్రేషన్, ఉమెన్ వాలంటీర్స్ అందరికి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూడండి ఇస్తే, అవును ఇస్తే. ఇస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. చాలా బాగా చేసావు శాంసన్. మధ్యలో నువ్వు అవునేసా అనేది నువ్వు కాదు, మేము అనాలన్నమాట. నువ్వు చేసే ప్రతి పాయింట్ కి అవునేసా, అవునేసా అలా చేయండి అని మేము అనాలి. సరేనా? నువ్వు అనక్కర్ల, నువ్వు నువ్వు ఆ మాట అనాలి. చక్కగా అన్ని పాయింట్స్ చేసావు. నువ్వు ప్రేయర్ చేసినప్పుడు మేము అవునేసా హెల్ప్ చేయండి అనాలి. నువ్వు ఇంకొకరు ప్రేయర్ చేస్తే నువ్వు చెప్పాలి. ఓకేనా? ఏ ఊర్లో అంటున్నావు నువ్వు? హైదరాబాద్. హైదరాబాద్ యొక్క ఏం చదువుతున్నావు? ఫుల్ డేస్ ఆ స్కూల్స్ మీకు? మేము ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కావట్లేక. ఏది ఆన్లైన్ క్లాసెస్? స్కూల్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, అవి అటెండ్ కావట్లేక. స్కూల్ జరగట్లేదా? రెగ్యులర్ స్కూల్ లేదా? కాదక్క, మేము పోట్లేదు అక్క. కోవిడ్ గురించా? కాదక్క, అది లెసన్స్ మంచి నేర్పించలేదు. లెసన్స్ మంచి నేర్పట్లేదు. సరే సరే, అయితే ప్రార్థన చేద్దాం. ఓకే, వాళ్ళందరూ మంచి గుడ్ టీచర్స్ అయిపోవాలని, బెస్ట్ టీచర్స్ అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. అక్క, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అక్క. అమ్మా చెప్పు. మన జోయల్ ఉన్నాడు కదా అక్క. అవునవును, జోయల్ కి కూడా పాజిటివ్ వచ్చింది అక్క. అయ్యయ్యో, జ్యోతి ఆంటీకి అండ్ తమ్ముడికి నెగటివ్ అక్క. అరే అరే, అవునక్క, ఇందాక క్వారంటైన్ నుంచి ఫోన్ జాయిన్ అయ్యాడు. అగైన్ హీ లెఫ్ట్ అన్నమాట. ఇంకొంతసేపట్లో తీసుకెళ్లిపోతున్నారంట జాయిన్ ని కూడా. అది చెప్పడానికి వచ్చాడు. ఓకే, ప్రార్థన చేద్దాం ఇప్పుడే. అదైతే కొంచెం పాట అలా వెనక్కిలా పర్లేదు, అందరం మళ్ళీ ప్రార్థన చేద్దాం డాడీ గురించి, తన గురించి. ఓకేనా? ఒకటి ఎవరున్నారు? కల్పన అక్క ఉన్నారు కదా. కల్పన అక్క, మిన్నీ, బెనెట్, నేను, శ్యామక్క, ఫైనల్. ఓకేనా పిల్లలు? పిల్లలు మరి అందరు కూడా మోకరించండి. చిన్న పిల్లలు మీరు అందరు మోకరించండి. సహన, గుడ్ గర్ల్. యానీ, గ్రేస్, నీల్డా,
మరి ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం అంటే తెలుసు కదా మనకి జాయిల్ అన్న, మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జాయిల్ అన్న కూడా పాజిటివ్ అంటున్నారు కదా, అయితే వాళ్ళని చక్కగా వాళ్ళు హెల్త్ బాగుండి అంత క్యూర్ అయిపోయి తొందరగా వచ్చేలా మనందరం ప్రేయర్ చేద్దాం. ఓకే, మరి ఇక్కడ అక్కోళ్ళు అన్నోళ్ళు మేము చేస్తున్నప్పుడు పిల్లలు మీరేం చేయాలి, మా మాటలన్నీ వింటూ ఎవరు ప్రేయర్ చేస్తే వాళ్ళ ప్రేయర్ మీరు వింటూ అవునేసయ్య అలా చెయ్యి అని చెప్పి ఏసైని అడుగుతూ ఉండాలి. ఓకేనా పిల్లలు? అందరూ చిన్న చిన్నగా చేద్దాం, ఇప్పుడు అందరికి సమయం సరిపోతుంది. స్టార్ట్ చేస్తా మిన్నీ బెన్నెట్, తర్వాత మనం చేద్దాం. పిల్లలందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం, అందరు కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి ప్రభా, నీ అద్వితీయ ఘన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ ఇనలేని ప్రేమకై నీ వాత్సల్యానికై వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా. నీ కృపగల ప్రేమ నైనా ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నడిపిస్తూ మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమం ఇస్తూ నడిపిస్తూ ఈ దినం వరకు ఇలాగ సండే స్కూల్గా చేరుకుని నామాన్ని గణపరిచి నేను స్తుతించుకునే గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించినావు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయాన మీ సన్నిధిలో మరి జోయల్ బాబా వారి కుటుంబాన్ని నేను ప్రభా నీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ నేను మొరపెట్టుటకు మేమందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేయుచుండగా నేను నీ కార్యము జరిగిస్తామని పూర్ణ విశ్వాసంతో నమ్ముతున్నాం నైనా ప్రభా. ఇప్పుడే మరి నైనా జోయల్ కి పాజిటివ్ వచ్చిందని విన్నాం తండ్రి ప్రభా. నీ బిడ్డ నీ సేవకునిగా తండ్రి ప్రభా నీకు సమర్పించుకున్న బిడ్డగా తండ్రి ప్రభా తీర్చిదిద్దామని నువ్వు నైనా ప్రభా సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత నీ నామందు నీ రక్త పోషణ నన్ను దయచేయమని వేడుకుంటున్నాం నైనా ప్రభా. నిన్ను అడిగినది ఏదైతే ఉందో తండ్రి ప్రభా సమస్తము నీవు దయచేస్తావని పూర్ణ విశ్వాసంతో నమ్ముతున్నాము తండ్రి. నా ఎద్దకు రండి, నేను నీకు సమస్తము ఇస్తాను. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు సమస్తం మాకు అనుగ్రహించిన దేవ, ఇప్పుడు మేమందరం కలిసి మీకు మొర్ర పెడుతున్నాం. సహాయం దయచేయండి, కరుణించండి నైనా ప్రభా. జోయల్ కి సంపూర్ణ స్వస్థతని నామందు దయచేయమని వేడుకుంటున్నాం. ఏదైతే బలహీనతలు ఉన్నాయో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆలోచనలన్నీ తన ప్రభా తీసివేయండి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నైనా వాళ్ళ డాడీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చంద్రశేఖర్ అంకుల్ని కూడా ప్రభా నిమోనియా ఉందని విన్నాం తండ్రి, పాజిటివ్ ఉందని విన్నాము నైనా. నీ వైపు చూస్తున్నాం, కనికరం చూపించండి, స్వస్థత దయచేయండి నైనా. నీ నామందు పరిపూర్ణ ఆరోగ్యము నైనా ప్రభా ప్రసాదించమని వేడుకుంటున్నాం. కుటుంబాన్ని ఆదరించండి, జ్యోతి ఆంటీని గగన్ బాబుని నీ చేసి సమర్పిస్తున్నాం, వారిని కూడా ప్రభా ఆదరించమని వేడుకుంటున్నాం. కుటుంబం అంతా కలిసి ప్రభా ఎన్నో బలహీనతలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న తండ్రి ప్రభా నీ కృపను అనుగ్రహించి వారికి సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం నైనా. ఇక్కడ చాలా మంది బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు నైనా, మేమున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం, మొర్ర పెడుతున్నాం నైనా. నీవు తగిన సమాధానం మాకు దయచేయమని వేడుకుంటున్నాం నైనా. నీ చిత్త ప్రకారం నీ ప్రణాళికలోనే మా ప్రార్థనకు తగిన జవాబును మరి మీరు ఈ కుటుంబానికి మీరు ఇస్తున్న దీవెన సమాధానము మాకందరికీ నైనా ప్రభా మీరు ఒక తరుణాన్ని అనుగ్రహిస్తావని పూర్ణ విశ్వాసంతో నమ్ముతున్నాం. మరి రాబో రోజుల్లో ఈ కుటుంబం గొప్ప సాక్షి బిడ్డలుగా ఉండటకు నీ యొక్క సాక్ష్యాన్ని ప్రభా ప్రచురించటకు ఈ కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని మా ప్రార్థనలన్నింటినీ అంగీకరించి ప్రార్థనకు తగిన సమాధానం దయచేసి నడిపిస్తామని పూర్ణ విశ్వాసంతో నిన్ను నీ వైపు చూస్తూ నైనా మేమందరం కూడా నీ వైపు విశ్వాసం ఉంచుతూ ముందుకొని సాగే గొప్ప భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, పరలోకమ తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసనుడమై నిత్యం నేనది దూతలచే మా నాటి నరులచే ఎప్పుడు ఎల్లప్పుడు కొనుండబడిన ప్రియ పరలోకం తండ్రి, దేవా మీ మహా పీఠం మీదకు వచ్చి సాగిల పడి ఈ ప్రార్థన మీ పాదాలు చెంత పెడుతున్నామయ్యా. దేవా మా ప్రార్థన ఆలకించబడవు నీవు, అందుకే నీ ఎద్దకు వచ్చి మాట్లాడుతున్నామయ్యా.
మా హృదయాలోచనలు మా తలంపులు ప్రతి ఒక్కటి ఎరిగిన తండ్రి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి ముఖ్యంగా జోయల్ ని తన కుటుంబాన్ని అందరినీ సన్నిధి చేర్చుకుంటున్నాను దేవా. దేవా మీ సన్నిధిలో ఆ కుటుంబాన్ని మీరు అనువర్తింపజేసుకోమని కోరుచున్నాం. మరి ముఖ్యంగా జోయల్ ని వాళ్ళ డాడీని మీ సన్నిధిలో పెడుతున్నాం దేవా. దేవా కరోనా పాజిటివ్ అని విన్నాము దేవా. దేవా మీ చిత్తం ఏదైతే ఉందో మాకు తెలియదు కానీ మీరు ఏది చేసినా దాని వెనకాల గొప్ప ప్రణాళిక దాగి ఉంది దేవా. ఆ ప్రణాళిక ఏంటో మాకు తెలుసులాగానే మీ సహాయం దయచేసి మరి ముఖ్యంగా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎటువంటి ప్రాబ్లం గుండా వెళ్లకుండా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అది ఒక గొప్ప సాక్ష్యంగా వారి జీవితంలో ఉండడానికి మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నాం. మరి ముఖ్యంగా ఆంటీతోను గగన్తోను మీ సన్నిధి మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నాం దేవా. ఆ కుటుంబాన్ని మీ కొరకు గొప్ప సాక్ష్యం కలిగిన కుటుంబంగా మీరు చేసిన అద్భుత కార్యాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేమందరము మా కళ్ళతో చూసి మిమ్మల్ని స్తుతించి కొనియాడి ఆరాధించి మిమ్మల్ని గొప్ప చేసే విధంగా ఆ సాక్ష్యం ఉంచులాగున్న మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచు సమస్తాన్ని మీ చేతులకు అప్పగించవచ్చు ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్మ్యూట్ అవ్వట్లేదు అనుకుంటా. సర్వశక్తి మంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రములు ప్రభా. మరలా నీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాము నాయన, మీరు జ్ఞాపకం చేసుకునండి మా ప్రియులు మా సహోదరులైన వారి నిమిత్తము. పరిశుద్ధాత్మ తండ్రి, మేమందరం కూడా నాయన ఏక మనసు ఏక ఆలోచన కలిగి పరిశుద్ధుడా ఐక్యతతో నాయన ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాము నాయన, మీరు జ్ఞాపకం చేసుకునివ్వండి. నాయన సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు నీవు గొప్ప కార్యములు జరిగించిన దేవుడు ఈ నాయన. సాయంకాల సమయంలో మా చిన్న బిడ్డలతో మేమందరం కలిసి నాయన నీ పాదములు చెంతకు వచ్చాం ప్రభువా, జ్ఞాపకం చేసుకునండి. మా ప్రియులు నాయన చంద్రశేఖర్ గారిని నాయన అయ్యా జోయల్ బాబుని బట్టి నీ పాదములు చెంతకు వస్తున్నాము నాయన. వారి ఇరువురు కూడా ప్రభా కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు తెలియచేస్తున్నారు నాయన, మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి శరీరంలో ఉన్న యావత్తు బలహీనతను నాయన ఈ సమయంలోనే మీరు దూరపరిచివేయండి నాయన. సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం నాయన. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని సెలవిచ్చిన దేవుడు నాయన. నాయన త్వరగా వారు కోలుకుని నాయన నెగిటివ్ వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. వారు వాడుచున్న నాయన నాయన మందుల్ని నా తండ్రి సమస్తాన్ని మీరు ముద్రించుకునండి. మీరు కల్వర్లో కార్చిన రక్తము నాయన ఆ బిడ్ల మీద ప్రయోక్షింప చేయండి. వారు నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ రూమ్స్ చుట్టూ కూడా మీ యొక్క దేవదూతల ఘాటును మాటనుంచండి. సంపూర్ణ స్వస్థతను విడుదలను నాయన ఈ సమయంలో మీరు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రములు ప్రభా. నా నామం పేరిట మీరు నన్ను ఏమి అడిగిని ఇస్తానని సెలవిచ్చిన దేవుడు కనుక నాయన ఆకాశ మహాకాశములు పట్టజాలి నీ నామంలో అడుగుచున్నాము నాయన. మా ప్రియులు ఇరువురు పక్షంగా నీవు గొప్ప కార్యములు జరిగించి బలమైన సాక్ష్యం వెలుగులోనికి తీసుకురండి. అలాగే నాయన గగన్ బాబు జ్యోతి సిస్టర్ గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి నీకు ప్రణతులు నాయన. వారు ఇరువురిని చూసి ఏ మాత్రం కూడా భయపడకుండా అధైర్యపడుకోకుండా మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేసే వారు ఉన్నారు అని నాయన వారు అంతరంగంగా ప్రార్థన చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించేటట్లు సహాయం చేసి మహిమను పొందుకునండి. మీరు వాగ్దానం చేశారయ్యా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందన్నావయ్యా నాయన. నీవు పొందిన దెబ్బల చేత బిడ్డలు ఇరువురికి స్వస్థతనిచ్చి మీరు దీవించి నాయన త్వరగా ఇంటికి తీసుకుని వచ్చి కుటుంబం అంతా సంతోషంతో మిమ్మల్ని స్తుతించేటట్లు సహాయం చేయండి. చంద్రశేఖర్ గారికి ఉంటున్న ఆ నిమోనియా నుండి కూడా సంపూర్ణ స్వస్థతను విడుదలనిచ్చి దీవించమని మహోన్నతుడు మహాగణుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చి స్వస్థత శీఘ్రముగా ఇచ్చిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన తండ్రి, నీకే నమస్కారములు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి నీ సన్నిధిలో తండ్రి ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మను కృంగిస్తానన్నావు ప్రభువా. ఈ సమయంలో తండ్రి బిడ్డలందరము కలిసి ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థించుండగా ప్రభువా దైతమా మనవులను నీవు ఆలకించమని అడుగుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా.
మాకు ఆపద వచ్చినప్పుడు తండ్రి మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు తను మమ్మల్ని తప్పించగలిగేవాడు నీవే తండ్రి. మాకు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు నీవే తండ్రి ప్రభు. మీ సహాయం మేము అడుగుతున్నాం ప్రభు. నీకు వందనములయ్యా. మమ్మల్ని తప్పించండి ఈ ప్రమాదం నుంచి, ఈ ఆపత్తు నుంచి తప్పించమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రములయ్యా. బిడ్డలందరము కలిసి ప్రభు తండ్రి జోహెల్ నిమిత్తమే, వాళ్ళ డాడీ నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములయ్యా. మరి గత సంవత్సరంలో భయంకరమైన వ్యాధి మరి మా దరికి రాకుండా నీకు పెంచను వేసావు ప్రభు. నీకు స్తోత్రములు. మరి ఇప్పుడు తండ్రి ఆ పరిస్థితులు మరి ఎదుర్కొనవలసి ఉంటుండగా తండ్రి, ఇద్దరు బిడ్డల నిమిత్తమే తండ్రి నీ సన్నిధికి వస్తున్నావు ప్రభు. వాళ్ళ డాడీ ఆల్రెడీ తండ్రి హాస్పిటల్లో ఉన్నారు. మరి ఇప్పుడు జోహెల్ కూడా దానికి గురై ఉంటుండగా తండ్రి, ఆ భయంకరమైన వ్యాధి నుంచి నీ ఒక్కరివే తండ్రి తప్పించగలిగే దేవుడు ప్రభు. నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు లేదని చెప్పిన మా ప్రభు మా తండ్రి, మీ సన్నిధికి మేము వస్తున్నాం తండ్రి. కరికరించండి, కరికరించండి, కరికరించి మనం బ్రతిమలు ఆడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు తండ్రి. నిజంగా మొదలు పెట్టి వరకు నేను సమీ వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రములయ్యా తండ్రి. తండ్రి మేము ఈ బాధ భరించక ముందే తండ్రి సిలువలో మా కొరకు నువ్వు తండ్రి భరించు తండ్రి అందరు బట్టి, నీకు స్తోత్రములయ్యా. నీ దెబ్బలలో మాకు స్వస్థత ఉన్నది కనుక తండ్రి గాయపడిన హస్తం బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడే ఇప్పుడే తను నువ్వు బాగు చేయను తండ్రి. ఎంత నిమిత్తం అయితే వారికి ఆ వ్యాధి గురై మరి హాస్పిటల్కి వెళుతున్నారో మాకు తెలియదు, కానీ తండ్రి అక్కడికి వెళ్ళి ఉండండిగా తండ్రి. అక్కడ ప్రభా నీ యొక్క నీకు సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. వారు కూర్చున్న ప్లేస్ లో, వారు పండుకునే ప్లేస్ లో తండ్రి, వారు తిరుగుతున్న ప్లేస్ అంతట్లో కూడా నీ అభిషేకం అక్కడ ఉంచండి తండ్రి. ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు తండ్రి, వారికి నిన్ను గురించి చెప్పగలిగినట్లుగా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. అతి త్వరలో తండ్రి ప్రభు త్వరగా ఇంటికి రావడానికి సహాయం చేయండి. స్వస్థత ఏహోవాలనే కలిగిన ఏహోవాల స్వస్థత శీఘ్రముగా కలిగిన అవును తండ్రి. నీవు నీ ద్వారానే మాకు స్వస్థత కనుక తండ్రి, నేను మేము ఆశ్రయించున్నాం కనుక తండ్రి ప్రభు తండ్రి, నీవే 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 తండ్రి త్వరగా తండ్రి ఆ బిడ్డలకు సహాయం ఇచ్చి మడవచ్చున్నాం. ఇంటి వద్ద ఉన్న గగన్ బట్టి తండ్రి, జ్యోతి గారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. కృప చూపించండి అయ్యా, కృప చూపించండి తండ్రి, సహాయం చేయమని ప్రతిమలు ఆడుకుంటున్నాం ప్రభు. బిడ్డలు ఇద్దరిని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభు. నీకు స్తోత్రములు. ఇప్పుడు వెళ్ళబోతున్న జోయల్ నిమిత్తమే కూడా విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ ప్రార్థనాంశం కోరి తండ్రి మరి జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళి ఉన్నాడు ప్రభు. ఆ బిడ్డ రొట్టి చిన్న బిడ్డ తండ్రి ప్రభు కనికరించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములయ్యా. నేనే కనికరించమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి నీ అర చేతుల్లో చిక్కుకుని అన్న వాడవు తండ్రి. నిత్యము నీ కలి దృష్టి ఉంచి అన్న వాడవు ప్రభు. అందరు బట్టి నీకే వేళ కొలిదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఆ బిడ్డని తన తండ్రి గారిని ఇద్దరిని కూడా చేతులు కప్పిస్తున్నాం. ఇంట్లో వద్దన్న వారికి తను మరి ఏ తెగులు రాకుండా సహాయం ఇచ్చేయండి. వారి ఆలోచనలు చుట్టూ నీ కంచెను వేయండి తండ్రి. తండ్రి ప్రభు వారి పనుల భారం అంతా నీ చేతులు కప్పిస్తున్నాం. వారు ఏ మెడిసిన్ వాడుతున్నారో దాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. వారికి పరిచర్య చేసిన డాక్టర్స్ బట్టి, నర్సెస్ బట్టి నీకు స్తోత్రం లే తండ్రి. తండ్రి మరి మేము గత సమయంలో ప్రభు మరి పిస్కిల్ వాళ్ళ డాడీ కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అద్భుతాలు చేసావు ప్రభు. ఇంకా మా బిడ్డల్లో కొంతమంది వ్యాధి గురైనప్పుడు నువ్వు అద్భుతాలను చేసావు ప్రభు. ఈ సమయంలో కూడా నువ్వు అద్భుతం చేయగలిగే దేవుడు నీవే గనుక తండ్రి ప్రభు. మొరపెట్టుచున్నామయ్యా, అడుగుచున్నాం ప్రభు. నిజంగా మొరపెట్టి వరకు సమీపంగా ఉన్నాను అన్నావు తండ్రి. నువ్వు మధ్యకు నువ్వు దిగి వచ్చిన వాడు మాతో ఉన్నవాడు తండ్రి. అయితే ఈ ప్రార్థన ఆలకించి దేవాబు దయచేసి మీరు మాత్రం పహిం పొందుకోమని ఈ ప్రార్థన నీ పాద సన్నిధిలో పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానైన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రజల నువ్వు కూడా చేసాము. పిల్లలు, జోయల్ అనే మన అందరికి తెలుసు కదా, పాపం చాలా రోజుల నుంచి అన్నయ్య ఇబ్బంది పెడుతున్నాడు. అండ్ అన్నయ్య 10th grade చదువుతున్నాడు. అన్నయ్యకి నెక్స్ట్ మంత్ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని అన్నయ్య ఎగ్జామ్ రాయడం కూడా కష్టం కదా పాపం, చాలా కష్టమే. అన్నయ్య ఇస్ హ్యాపీ, నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తానేమో అనే నమ్మకంతో ఉన్నాడు. సో విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళిన వాడిని ఏసీ ఎప్పుడు వదిలిపెట్టాడు కదా. సో మనం ప్రార్థన చేద్దాం, తప్పకుండా ఏసీ జవాబిస్తాడు. ఓకే, అందరు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేద్దాం. మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మరి జోయల్ తండ్రి ఏసీ తను ఉన్న పరిస్థితుల్లో అన్ని చాలా కష్టమయ్యా. పాపం జ్యోతి అంటే ప్రతిసారి ఏడుస్తున్నారు నాయన. తండ్రి ఏసీ జ్యోతి అంటే మీరు ముట్టండి, ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభువ. తండ్రి ఏసీ ఆ సంఘస్థులందరూ కూడా తోడున్నా తండ్రి ఏసీ, నీవో వాళ్ళని ఆదరించే దేవుడు ప్రభువ. తండ్రి ఏసీ మరి
నీవే జ్యోతి ఆంటీని ముట్టండి తండ్రి ఏసీఆ, తన్ని మీరు తండ్రి ఏసీఆ పీస్ పీస్ఫుల్నెస్, తనకి పీస్ఫుల్ మైండ్ ఇవ్వండి ప్రభు. తండ్రి ఏసీఆ గగన్ ని కూడా మీ చేతికి అప్పు చెప్తున్నాను తండ్రి. వాళ్ళిద్దరిని మీరు ఈ యొక్క పాండమిక్ నుంచి తప్పించారు ప్రభు, నీకు వందనాలు. మరి జోయల్కి ఇచ్చావు నాయన, జోయల్ ఇది ఒక బ్లెస్సింగ్ గా వాడుకొని తండ్రి ఏసీఆ తను నీతో తను చేసి ఎక్కువ టైం గడిపే ఒక సమయాన్ని ఇచ్చారు, నీకు వందనాలు. మరి జోయల్ ఏ క్వారంటైన్ సెంటర్ కి వెళ్తున్నాడో అందులో మీరు తోడుండండి ప్రభువా. చంద్రశేఖర్ అంకుల్ కూడా ముట్టండి, చాలా సివియర్ సిక్నెస్ ఉంది ప్రభువా, తండ్రి టేస్ట్లెస్నెస్ ఉంది తండ్రి ఏసీ. మరి అవన్నీ కూడా మీరే, ఎంత చిన్న తిన్నా కూడా మీరే మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు ప్రభువా తండ్రి. మరి ఆరోగ్యం అంతా కూడా మీ చేతికి పెడుతున్నాను తండ్రి. జోయల్ కి ఏ సిమ్టమ్స్ లేవు దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. జోయల్ కి కూడా మంచి శక్తిని, బలాన్ని, పీస్ఫుల్ మైండ్ ని ఇవ్వమని బతుకుంటున్నాను ప్రభువా. చిన్న బిడ్డ తండ్రి ఏసీ ఎంతో ఫేస్ చేస్తున్నాడు, బట్ అయా మేము విశ్వాసం నమ్ముతున్నాము, అతి త్వరలో వాళ్ళ నలుగురు వచ్చి సాక్ష్యం చెప్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. మీరు వాళ్ళని ఒక సాక్షులుగా నిలబెట్టుకోండి. సండే స్కూల్ పిల్లలందరూ కూడా తండ్రి ఏసీ ముందే నిన్ను స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారని ముందే నమ్ముతూ నేను యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాయన, మరి త్వరకు చేసిన అనేక ప్రార్థనలు మీరు విన్నారు ప్రభా. నాన్న ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానని మీరు చెప్పారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎస్ఐ మరి చంద్రశేఖర్ గారి నిమిత్తం ప్రభా, మరి నిన్న హృదయకాలం నుంచి అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నేను ఆయనకు మీరు శక్తిని బలాన్ని ఇచ్చారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి జోయల్ ప్రభా, నేను మరి ముందు నుంచి భయపడుతూ ఉన్నారు ప్రభా. మరి ఆ రీతిలోనే తండ్రి ఇప్పుడు తను కొంత సఫర్ అవుతూ ఉంటుండగా నాయన ప్రభా, మరి ప్రతి సమయాన్ని కూడా ప్రభా మీరు ఒక సాక్ష్యార్థమైన సమయంగా మీరు అనుకూలపరచమని మలచమని అడుగుచున్నాం తండ్రి. నేను మరి జ్యోతి గారిని బట్టి, గగన్ బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి జ్యోతి గారిని మీరు ధైర్యపరచండి ప్రభా, ఒక్కొక్క వాక్యాన్ని ఆమెకు మీరు జ్ఞాపకం చేయమని అడుగుచున్నాం తండ్రి. నేను మేము నేర్చుకుంటున్న కంటత వాక్యాలు ఈ సమయంలో మాకు ఎంతో ఆదరణ కదా ప్రభా, మరి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఆమె మరి మరింత ధైర్యంగా ఉండటానికి, బిడ్డల్ని భర్తను ధైర్యపరచుకోవడానికి కూడా మీరు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నేను మరి జోయల్ చంద్రశేఖర్ గారు ఏ క్వారంటైన్ లో ఉన్నప్పటికీ ప్రభా, వాళ్ళు గొప్ప నీ సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. వాళ్ళ చుట్టూ నీ పరిశుద్ధ దూతల్ని కావలి ఉంచండి, నీ పరిశుద్ధ సన్నిధి కావలి ఉంచండి. నేను మేము చాలా త్వరలో తండ్రి నేను గొప్ప రిజల్ట్ చూసి వాళ్ళ సాక్ష్యాన్ని మేము వినగలగటానికి సహాయం చేయండి ప్రభా. మరి ఈ జూన్ సండే స్కూల్లో తండ్రి, మరి గత ఏప్రిల్ నుంచి మరి ఈ విధంగా చేసుకుంటున్నప్పుడు ప్రభా, అనేక మందికి కోవిడ్ అటాక్ అయినప్పుడు తండ్రి నాయన దాని నుంచి నువ్వు అందరినీ క్షేమకరంగా బయటకు తీసుకుని వచ్చి ఉన్నావు ప్రభా. మరి ఈ జూమ్ లో అనేక సాక్ష్యాలు ఉన్నాయి తండ్రి, మరి వీరిద్దరు కూడా గొప్ప సాక్ష్యార్థంగా ఉండటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. బిడ్డల్ని కుటుంబాన్ని దీవించండి ప్రభా, ఫినాన్షియల్ గా కానీ తండ్రి ఇతరత్ర ప్రభా, హాస్పిటల్ కార్డు కూడా తను అన్ని ఎన్నో సమస్యలు అవన్నీ కూడా మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. అడగండి నేను ఇస్తానని చెప్పావు ప్రభా, మేము అడుగుతున్నాం తండ్రి. ఇంతమంది మేము అడిగాం తండ్రి, ఈ ప్రార్థనలన్నీ కూడా పరలోక రాజ్యంలో మీరు ముద్రించమని అడుగుతున్నాం ప్రభా. ఒక్కొక్క ప్రార్థనకు నాయన తగిన సమయమందు తగిన కాలమందు జవాబిచ్చే దేవుడుగా నువ్వు మాకున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ మరి ఒకసారి జాయిల్ ని తండ్రి, వాళ్ళ డాడీని ప్రభా, వాళ్ళ మమ్మీని, వాళ్ళ తమ్ముడిని కూడా ప్రత్యేకించి మీ సన్నిధిలో భద్రపరచమని అడుగుచు. ప్రార్థన చేసిన ఈ ప్రార్థన పరులందరినీ కూడా ప్రభా, మరి చంటి బిడ్డలందరినీ కూడా మీరే దీవించమని, అలాగే అన్న శాలేమన్న ప్రభా కుటుంబం కొరకు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభా. ప్రార్థన వీరులందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి, వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇన్ని ప్రార్థనలు మాకు తోడుగా ఉంచిన గొప్ప దేవ, ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క గొప్ప దీవెనగా మా జీవితాల్లో, ముఖ్యంగా జాయిల్ వాడి కుటుంబ జీవితాల్లో మీరు చేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని సన్నిధిలో ముద్రించమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మరి అందరు కూడా మనం ప్రార్థన చేసాం కదా, దేవుడు ఖచ్చితంగా మనకి జవాబునిచ్చే దేవుడు. ఓకేనా? మీరు అందరు మీ ప్రార్థనలు మర్చిపోకండి, అందరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉండండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. చిన్నగా ఉండేది చూడు అక్క, చిన్నగా ఉండేది చూడు. చిన్నగా ఉండేదా అంకుల్ పాట పెడతాం పిల్లలు. మరి మీరు చర్చికెళ్ళారా మార్నింగ్? అంతా వెళ్ళారా? కొంతమంది వెళ్ళలేదు కదా. ఓకే,
మనమందరం చర్చ్ కి సమయానికి వెళ్తున్నామా? చర్చ్ కి ఎన్ని గంటలుగా స్టార్ట్ అవుతుందంటే ఒళ్ళు 9 o'clock అంటే మనం ఎప్పుడో 10:30, 11 o'clock ఆ టైంకి వెళ్తాం, అంతేనా? కొంతమంది ఏమో లేదు లేదు 9 o'clock అంటే ఓ 9:30 వెళ్ళిపోదాం అని చెప్పేసి 9:30 వరకు వెయిట్ చేస్తారు. కొంతమంది 9 o'clock అంటే 8 వెళ్ళిపోతారు. వాళ్ళు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అనమాట. ఎవరైతే టైంకి వెళ్తారో వాళ్ళు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్, వాళ్ళకి దీవెనలు దేవుడు ఇస్తాడు. మరి లేట్గా వచ్చిన వాళ్ళకి, మనము రైల్వే స్టేషన్కి టైంకి వెళ్తాం కదా, రైల్వే స్టేషన్ ట్రైన్ లేట్ అయిపోతుంది అయ్యయ్యో అని భయపడి వెళ్ళిపోతాం. స్కూల్ కి లేట్ అయిపోతుంది అక్కడ టీచర్ కొడతారు, అమ్మో అసెంబ్లీలో లేట్ అయితే ఫైన్ పడుతుంది అని పరిగెట్టుకుని వెళ్ళిపోతాం టైంకి కదా. మరి ఎగ్జామ్ టైం కూడా, అమ్మో ఎగ్జామ్ టైం అయిపోతుంది తొందర తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్తాం కదా. మరి చర్చ్కి ఏమైంది పిల్లలు? చర్చ్కి కూడా సమయానికి వెళ్ళాలి కదా మనం అందరం. ఈ పాటలో మనకు అదే నేర్పిస్తుంది పిల్లలు. ఈ పాట నేర్చుకోండి, మీరు కూడా నేర్చుకోండి, డిసిప్లిన్ గా మనం ఇవన్నీ కూడా నేర్చేసుకొని సమయానికి చర్చ్కి వెళ్ళడం మనము సిద్ధపాటుతో సిద్ధపడదాం. అలాగే మన పేరెంట్స్ కి కూడా నేర్పిద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు, ఇదిగోండి పాట. అయితే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి, ప్రతి చిన్న పనికి మరుగులు తీస్తాం, ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి, ప్రతి చిన్న పనికి పరుగులు తీస్తాం, సన్నిధికి మాత్రం లేట్ చేస్తాం. అరగంట ఆలస్యం పర్వాలేదంట, అలవాటు పొరపాటు కానే కాదంట, అరగంట ఆలస్యం పర్వాలేదంట, అలవాటు పొరపాటు కానే కాదంట. ఆరాధన లేటైతే అటు ఇటు చూస్తుంటాం, సమయం ఎక్కువయ్యిందంటూ సణుక్కుంటూ వెళ్ళిపోతాం. ఆరాధన లేటైతే అటు ఇటు చూస్తుంటాం, సమయం ఎక్కువయ్యిందంటూ సణుక్కుంటూ వెళ్ళిపోతాం. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి. సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం, అసలైన సమయంలో రెస్ట్ తీసుకుంటాం. విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం, అసలైన సమయంలో రెస్ట్ తీసుకుంటాం. అందరికీ చెబుతుంటాం మనమే ఫెయిల్ అవుతుంటాం, ఎన్నిసార్లు వింటున్నా పట్టనట్టు కూర్చుంటాం. అందరికీ చెబుతుంటాం మనమే ఫెయిల్ అవుతుంటాం, ఎన్నిసార్లు వింటున్నా పట్టనట్టు కూర్చుంటా. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి.
సమయాన్ని పాటించి చక్కగా జీవిద్దాం, ప్రభు యేసు నామాన్ని పిల్లలో హెచ్చిద్దాం. సమయాన్ని పాటించి చక్కగా జీవిద్దాం, ప్రభు యేసు నామాన్ని పిల్లలో హెచ్చిద్దాం. క్రమశిక్షణ పాటిద్దాం, అందరికీ నేర్పిద్దాం, క్రైస్తవులే మాదిరి అంటూ లోకానికి చూపిద్దాం. క్రమశిక్షణ పాటిద్దాం, అందరికీ నేర్పిద్దాం, క్రైస్తవులే మాదిరి అంటూ లోకానికి చూపిద్దాం. పరీక్షకైతే 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 వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి. ప్రతి చిన్న పనికి మరుగులు తీస్తాం, ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి. ప్రతి చిన్న పనికి పరుగులు తీస్తాం, ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం. ఇకపై అలవాటును మార్చుకుందాం, ఇకపై అలవాటును మార్చుకుందాం, ఇకపై అలవాటును మార్చుకుందాం. ఎంతమంది మార్చుకుంటారో ఏంటో అక్క, అందరూ మార్చేసుకుంటారు మన పిల్లలు. ఏ పిల్లలు, ఇవాళ ఎంతమంది టైంకి వచ్చారు చెప్పండి? విలియమ్స్, జయంత్ అండ్ సోనిక, జ్యోతి, గ్రీష్మ, మీరు వచ్చారు కానీ ఆన్ చేయలేదు కదా, వీడియో ఆఫ్ చేస్తారు కాసేపు. ఓకే ఓకే, వచ్చారు కాబట్టి ఓకే. హదస్స కూడానా? కాదు కాదు, ఓకే హదస్స. అదే వచ్చి వీడియో ఆన్ చేయలేదు కదా, అందుకని తెలియట్లా. వెరీ గుడ్, రేపటి నుంచి టైంకి వచ్చేస్తాం ప్రజ్వల్ అక్క. ఓకే అక్క, చూద్దాం చూద్దాం. నిమ్మక ప్రైస్లో ఎంతమంది వచ్చారు అక్క, నిజమే చెప్తున్నారా పిల్లలందరూ? వచ్చి వీడియో సాఫ్ట్ చేయకపోతే రానట్టే కదా, రానట్టే. అవును, వచ్చి వెంటనే వీడియో సాఫ్ట్ చేసి మాట్లాడారు అనుకోండి, అప్పుడు వచ్చినట్టు, లేదంటే రానినట్టు, అంతే. ఓకే పిల్లలు, అందరికి ప్రైస్ ది లార్డ్. ఇప్పుడు ఈ రోజు ఏంటి అక్క స్పెషల్? ఏంటి మిన్ని అక్క, ఏమైనా చెప్పాలా? మిన్ని అక్క ఏమి చెప్పదంట పిల్లలు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. మిన్ని అక్క ఏమి చెప్పదంట, మిన్ని అక్క నీరసంగా ఉంది ఈరోజు. మూవీ డే అక్క. ఏ మూవీ చూసాం లాస్ట్ టైం? పాయింట్స్ రాసుకున్నారా మరి బుక్ లో? ఓకే పిల్లలు, మరి మొదటిగా మనం ఏం చేద్దాం, మెమరీ వర్క్ చేసి అక్క ఏంటేంటో చెప్తున్నావు కదా, ఏమంటారా? కాదు కాదు, కాదు, బుక్ మెయింటైన్ చేయట్లేదు, సినిమా చూస్తున్నప్పుడు ఏమి రాయట్లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే కదా. పాప్కార్న్ పక్కన ఉంటే పాప్కార్న్ కూడా తిని ఉంటారు కదా, అవునా అక్క? ఇప్పుడు గుర్తు చేస్తున్నావు ఏంటి అక్క, తెచ్చుకుంటారు వెళ్ళి. మరి బుక్కులు రాకపోతే పాప్కార్న్ తిని ఉంటారు అక్క, చాలా మంది వీడియోస్ కూడా ఆఫ్ చేస్తున్నారు మూవీ టైం కి, అదే కారణం. పాప్కార్న్ తినేస్తున్నారు వెనకాల, నిమ్మక్క కూడా తినేస్తున్నారు ఇక్కడ. నిమ్మక్క ఇన్స్పిరేషన్ మాకు. ఓకే పిల్లలు, సరేనా? మరి అందరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు కదా, అయితే మెమరీ వర్స్ చెకింగ్ కి వెళ్దాం. తర్వాత మనం ఒక మంచి లెసన్ వినబోతున్నాం పిల్లలు ఈ రోజు. విందామా మరి లెసన్? విందామా లెసన్? వినే ముందు వెళ్దామా మరి మెమరీ వర్స్ చెకింగ్ కి? మీరు సరిగ్గా మూవీ చూస్తారు కానీ సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు కాబట్టి ఈ రోజు మూవీ కట్. ఈ రోజు లెసన్ విందాం. సూపర్, అంతే అక్క, అంతే. నమ్మక మీ ప్లేస్ తీసుకున్నారు ఈ రోజు నిమ్మక్క. సరేనా, ఎందుకంటే మూవీ చూస్తున్నారు కానీ సరిగ్గా ఆన్సర్ చేయట్లేగా, అందుకని ఈ రోజు మూవీ కట్ చేసేసాము. ఈ రోజు లెసన్ చూద్దాం, ఎవరు ఎలా వింటారో ఏంటో. సరే మెమరీ వర్స్ చెకింగ్ వెళ్ళిపోదాం పిల్లలు, చూపించండి మరి ఏమైనా చేశారా లేదా. విలియం, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్. కల్పన అక్క రెడీగా ఉన్నారు కదా? మెమరీ వర్స్ ప్లేట్ పాయింట్ అక్క. ప్రార్థన ఆలకించేవాడు శరీర కీర్తనాడు 65:2.
గాడ్ బ్లెస్ యు విలియం బాగా చెప్పావు ప్రేయర్ పాయింట్ ఏమి ఇచ్చారు ప్రజ్వల్ అక్క రాయలేదా రాసా అక్క మరి ఒకటి మెన్షన్ చేస్తారు కదా అక్క దానిలో 500 డేస్ గురించి అక్క 500 డేస్ గురించి రాసా అక్క ఈరోజు దానిలో నేనమ్మా ఏదో దాని గురించి చేయమని చెప్తారు కదా ఒకసారి చూసుకో అది కూడా ఓకే అక్క ఓకే అమ్మా 500 డేస్ రోజు ఏమేం చేయాలి ఏంటి ఎవరెవరు ఉంటారు అవన్నీ తెలియాలంటే పీడిఎఫ్ ఒకటి అంకుల్ పంపించారు సో అందులో నుంచి ఒక్కొక్క పాయింట్ రోజు ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ ఫాలో అవ్వండి ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ కోసం ప్రేయర్ చేయండి ఓకే విలియం ఫాలో అవుతూ ఉండు ఓకే ఇప్పుడు ఎవరు చెప్తారో ఆ ప్రేయర్ పాయింట్ ఏంటో సెలీనా ప్రైస్ ది లార్డ్ ప్రజ్వల శాంసన్ స్టార్టింగ్ ప్రేయర్ చేశాడు ఆ ప్రేయర్ లో కూడా మెన్షన్ చేశాడు విమెన్ వాలంటీర్స్ గురించి ఓహో వెరీ గుడ్ ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉన్నారు అయితే కొంతమంది కొంతమంది ఓకే అన్నట్టున్నారు గ్రూప్ ఫాలో అవ్వకపోతే ఇంకేంటి పిల్లలు వెరీ గుడ్ సెలీన తల్లి బాగుంది వెరీ గుడ్ ప్రార్థన ఆలకించువారు సర్వశేషరీలు శరీరులు ఎద్దకు వచ్చేద్దరు కీర్తనలు 65-2 శాంసన్ పిలుస్తుంది అక్క నేను నీకు ఇస్తుంది టైమ్ చూపిద్ది గానప్పుడు ఈ లోపు నువ్వు కెమెరా తిప్పగలగా ఫోన్ అలా పెట్టే స్టాండర్డ్ గా పెట్టి ఇప్పుడు చూపించు యాతిని చెయ్యి బాగుందా నాన్న తగ్గిందా తగ్గిందా బ్యాండేజ్ తీసేసావు ఉంచుకోవాలి కదా అక్కర్లేదా ఇంకా ఫైవ్ డేస్ అయినా ఓకే నాన్న వెరీ గుడ్ చక్కగా తగ్గిపోయింది దేవునికే మహిమ వెరీ గుడ్ కల్పన గారు వెరీ గుడ్ ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులకు నీ వద్దకు వచ్చెదరు కీర్తనలు 65-2 వెరీ గుడ్ అక్క ప్రార్థన ఆలోచించేవాడ సర్వశరీరులు ఎందుకు వచ్చేదరు కీర్తనలు 65-2
ఏమైంది అక్క? చూపించు నీ హోంవర్క్. చూపించు హోంవర్క్ శాంసన్. ఆ చూపించాను కదా అక్క. ఏం కనిపించు, లాంగిల్ మార్చు. లేదు లేదు. ఓకే ఓకే. శాంసన్ ఇట్లా గనక చాలా మంకులు చూస్తే అందుకే నువ్వేం చేయాలంటే నీ క్యామ్ ఇప్పుడు ఎట్లా ఉన్నా అంతే అలా అనిపించిన అసలు ఏమి దాన్ని పట్టుకోకు. ఎంత బాగున్నావు ఇప్పుడు, చక్కగా ఉన్నావు, అందంగా చాలా బాగుంది. ఓకేనా? నువ్వు దాన్ని కదిపావు అనుకో మళ్ళీ చాలా మంకులు చూస్తే నువ్వు అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అలా చేయ ఇలా చేయ అని అంటారు. అందుకనే అది మనకు రాకముందే మనం సెట్ చేసేసుకోవాలి. అప్పుడు గుడ్ బాయ్ అంటారు అంకుల్ తోడగానే. ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు, అంతా బాగుంది, దానికి ఇంకా కదపు. ఇప్పుడు చూపించు నువ్వు మెమరీ వల్స్ ఎంత బాగుంటుందో, అట్లానే చూపించు. అంతే, దాన్ని ఇలా అలా తిప్పాలంతే. కనిపించింది, ఓకే, వెరీ గుడ్. చెప్పు మెమరీ వర్డ్స్ నేర్చుకున్నావా? బాయ్ ఇప్పుడు ఇంకా బాగుంది. Psalms 65:2 అక్క నేర్చుకోలేదు అక్క. ఓకే అమ్మ రేపు నేర్చు. నెక్స్ట్ రా. హలో రూత్ అండ్ జాయ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. అంటే ఎవరు అక్క వాళ్ళ? అక్క వాళ్ళ, వెరీ గుడ్, వెరీ గుడ్ అయ్యా. అన్ని మళ్ళీ నేర్పిస్తున్నాం మాకు. చెప్పండి, ఇద్దరు కలిసి చెప్పండి మెమరీ వర్స్. వెరీ గుడ్. హీరో అంటే హీరోయే, సూపర్ హీరోయే, నిజంగా హీరో. వెరీ గుడ్ నానా రూత్ అండ్ జాయ్. బాబోయ్ నువ్వు ఎలాగూ వెరీ గుడ్ అంటావు అని రెడీగా ఉన్నాడు ప్రైజ్ లా చెప్పేయడానికి. థ్యాంక్స్ అక్క, ప్రైజ్ లాడక్క, వెరీ గుడ్, ప్రైజ్ లాడ్, గాడ్ బ్లెస్ యూ. ఏది నీ హోంవర్క్? సహనా నీ ఫేస్ కనపట్లే మరి. చెప్పు. వెరీ గుడ్. ప్రార్థన ఆలకించువా వాడా, సర్వశరీరము నీ యుద్ధకు వచ్చెను. ఇత్తనాలు 65:2. రమ్య, సహనాకి తెలుగానే కాదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు, తనకి ఏది ఈజీగా అనిపిస్తే అది చెప్పేసే పర్వాలేదు. O thou that hearest prayer unto thee, shall all flesh come. Psalms 65:2. Psalm 65:2. O thou that hearest prayer unto thee, shall all flesh come.
Psalms 65 verse 5, verse 2. Kalpanakta. Very good, Nana. God bless you. చిన్న పాప ప్రేయర్ బుక్ చూపించలేదు కల్పన అక్క మీరు వెంట వెంటనే మాట్లాడాలి ఆ మాట్లాడుతున్నా అక్క గాడ్ బ్లెస్ యు అమ్మా నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ రోహిణి ప్రైజ్ లార్డ్ అక్క ప్రార్థనలను ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు కీర్తనలు 65:2 ప్రైజ్ లార్డ్ అమ్మా గాడ్ బ్లెస్ యు ఇది ఆఫ్టే అమ్మా కాసేపు ఓకే ప్రైజ్ లార్డ్ అని గ్రేస్ గాడ్ బ్లెస్ యు అని చెప్పు ప్రార్థన ఆలకించువాడా సర్వశైలీలు నీ వద్దకు వచ్చేదడు కీర్తనలు 65:2 ప్రైజ్ లార్డ్ అమ్మా గాడ్ బ్లెస్ యు ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరాలు నీ వద్దకు వచ్చేదరు కీర్తనలు 65:2 ప్రైజ్ లార్డ్ స్నేహిత్ సంహిత చెప్పండి చెప్పేయండి బికాస్ యు ఆన్సర్ ప్రేయర్స్ పీపుల్ ఆల్ విల్ కమ్ టు యు సామ్స్ 65:2 ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరుడు నీ యొద్దకు వచ్చేదరు కీర్తనలు 65:2 గాడ్ బ్లెస్ యు ఓకే ప్రైజ్ ద లార్డ్ అక్క థాంక్యూ అక్క ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చూపించడానికి కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు జయంత్ సోనిక సన్నీ సోని లేదా ఓకే అయిపోయినట్టేనా అందరూ వన్ అక్క ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు కీర్తనలు 65:2 వెరీ గుడ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ బ్లెస్ యు బాండ్ 65వ అధ్యాయం 2వ వచనం ప్రార్థన ఆలకించు వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు కీర్తనలు 65వ అధ్యాయం 2వ వచనం God bless you Tanvi Praise Lord Akka Praise Lord Kirtana Grandham Adhyayam Grandhana Kirtanalu Second Aarayali bless you first Aarasevu Aalakinchu Vaadu God bless you very good Tanvi Okay Sunny Sunny Homework chesara Unmute chesukondi లేదా ఓకే ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఓకే శ్యామలక్క నేనే ఉన్నానా
ఓకే పిల్లలు, ఎంత బాగుంది కదా మెమరీ వర్స్. అందరూ బలా చెప్పారు, చిన్నగా ఉంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు మనం లెసన్ నేర్చుకుందాం. ముందు ప్రేయర్ చేసుకుందాం. ఫస్ట్ పొజిషన్ కి ఓకే. ఇంకా నాకు కనిపించట్లా, మీరు చాలా మంది మోకరించట్లేదు. ఓకే, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో ప్రభా, మరి ఈ చంటి బిడ్డలందరూ ఇప్పటి వరకు కూడా నాయన వాళ్ళు నిన్నడదన్న విన్న లెసన్ నుంచి తండ్రి వాళ్ళు ప్రభు మెమరీ వర్స్ చూపించి ఉంటుండగా, అప్ చెప్పించి ఉంటుండగా ప్రభు, మరి ఆ ప్రేయర్ నోట్ కూడా, నోట్బుక్ లో కూడా తండ్రి పాయింట్ రాసి ఉంటుండగా, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రోజు కూడా వాళ్ళకు లెసన్ నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా ఉండండి ప్రభా. ముందుగా నన్ను మీరు మరుగుపరచని, నా స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఒక పనికొచ్చి పాత్రగా మీరు నన్ను చేసుకోమని అడుగుచున్నాము నాయన. వింటున్న బిడ్డలు ప్రభా, వాళ్ళు మర్చిపోకుండా కూడా మీరు కృప చూపించండి తండ్రి. మీరు మాకు ఈ రోజు ఇస్తున్న అంశాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ, ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఏసునామలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, ప్రైస్తుల సరిగ్గా కూర్చోండి. ఓకే, మరి మనం మీకు స్కూల్స్ స్టార్ట్ అయినాయి, అందరికి స్టార్ట్ అయినాయి కదా. ఓకే, స్కూల్స్ స్టార్ట్ అవ్వక ముందే మీ అందరికి కూడా బైబిల్లో ఉన్న ప్రతి లెసన్ వచ్చింది కదా. 300 డేస్ అబౌవ్ మనం జూమ్ లో ఉన్నాము అని అంటే 300 లెసన్స్ మీకు బిబ్లికల్ స్టోరీస్ కదా, టాపిక్స్ అన్ని వచ్చేసినాయి మీకు. ఇంకా చెప్పడం కూడా ఏమీ లేవు మా దగ్గర కదా. అసలు అరౌండ్ ది వరల్డ్ చూస్తే ఎవ్వరికి ఇన్ని లెసన్స్ ఇంతవరకు వినుండరు. దేవుడు ఎంత గొప్ప ధన్యత మీకు ఇచ్చాడు కదా, అలాగే చెప్పడానికి మాకు ఇచ్చాడు. రోజు మనందరం ఇక్కడ కూర్చుంటున్నాం అంటే ఏసీ దగ్గర కూర్చుంటున్నాం కదా. ఈ సమయం అంతా కూడా మనకి చాలా చాలా బ్లెస్సింగ్. అయితే మరి నేను కూడా రోజు స్కూల్కి వెళ్ళి రావటంతో నేను కూడా కొంచెం రెగ్యులర్ అవుతున్నాను కదా. కానీ యూట్యూబ్ చూసేసి ఓహో ఇలా జరిగిందా నిన్నా అనుకుంటున్నా. ఓకే, అయితే మరి ఇప్పుడు కూడా చాలా మంది అటెండ్ కాలేదు. సండే కదా, చక్కగా అందరూ వస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ కి, ప్రేయర్ చెయ్యండి. ఏసయ్యా సండే చాలా మంది వచ్చేయాలి ఏసయ్యా అని. మనకు సండే స్కూల్స్ సండే ఉంటది కదా మామూలుగా అయితే కదా. మరి అలాగే ఇక్కడ కూడా అటెండ్ అయితే చాలా బాగుంటది. ఓకే, మీరు ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో మానద్దు సండేస్ కానీ, ఆ సండే రెస్ట్ తీసుకుందాంలే అలాగే ఏమీ వద్దు. మనం ఇక్కడ ఉండేది 1.5 అవర్ అంతే కదా. ఓకేనా పిల్లలు? ఓకే, మరి ఈ రోజు లెసన్ కొరకు నేను మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం తీసుకున్నా. చాలా మందికి తెలిసి ఉంటది కదా, మీరు ఇది వరకు కంటతో పెట్టారు చాలా మంది. ఓకే, నేను చదువుతాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. బాగుంది కదా పిల్లలు వాక్యం. ఓకే, దాని కింద ఇంకొక వచనం ఉంది, 11వ వచనంలో బి అంటే సగం నుంచి అనమాట. మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏసై ఇచ్చేది ఎప్పుడు కూడా చాలా మంచి ఈవులే ఇస్తారు, మంచివి ఇస్తారు కదా. ది బెస్ట్ ఏదైతే అది మనకి ఏసయ్య ఇస్తా ఉంటారు. సో మనం అడిగింది కొంచమే, కానీ ఏసయ్య ఇచ్చేది చాలా అంట. ఇక్కడ ఎంత చక్కగా అన్నారంటే, మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే, చూడండి ఆ మాట ఎంత బాగుందో, అంతకంటే ఎంతో నిశ్చయముగా ఖచ్చితంగా మనకి ఏసయ్య గొప్ప గొప్ప ఈవుల్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఈ బ్లెస్సింగ్స్ లేకపోతే మన ఎడ్యుకేషన్ కానీ, మనకి ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ, మన పేరెంట్స్ కానీ, మన చర్చ్ ఎల్డర్స్ కానీ, పాస్టర్స్ కానీ, వీళ్ళందరితోనే మనకి దీవెన కదా. అవన్నీ మనం కలిగి ఉన్నామంటే అది గొప్ప దీవెన. మనకి మంచి ఆరోగ్యం ఉంది అని అంటే అది గొప్ప దీవెన. అవును కదా పిల్లలు? ఎందుకంటే మనకి ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఎంత గల్బిలి చెందుతున్నాం కదా. పొద్దుటి నుంచి నిమ్మక్కు కూడా బాగాలేదు పిల్లలు, నిన్న కూడా బాగాలేదు, కానీ ఏసయ్య ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చి కూర్చునేలా చేశారు కదా. అలాగే జాయిల్ అన్న వాళ్ళ డాడీ కదా, వాళ్ళు కూడా చాలా సిక్ అయ్యారు. వాళ్ళ డాడీ నిన్న మొన్నటి నుంచి కొన్ని రోజుల నుంచి వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు, న్యూమోనియా ఉందని, ఇంకేమేమో రిపోర్ట్స్,
సో వాటన్నిటి నిమిత్తం వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు. కానీ అందరం ప్రార్థన చేస్తున్నాం కదా పిల్లలు, ఓ కాబట్టి ఏసయ్య వాళ్ళ దగ్గర ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఓకే, అయితే నేను ఈ రోజు తీసుకున్న అంశం కూడా అదే కదా. ఏసయ్య మరి ఈరోజు ఎందుకు ఇచ్చి ఉంటారు అంశం, అడుగుడి మీకు ఇవ్వబడు అని? ఖచ్చితంగా మనం అన్ని అడుగుతుండాలి, ఎందుకంటే మనం జూమ్ లో స్టార్టింగ్ లో కరోనా ఎవరికి రాకూడదని ప్రేయర్స్ చేసే వాళ్ళని గుర్తుందా పిల్లలు? డాక్టర్స్ గురించి, నర్సెస్ గురించి నేను మాకు రోజుకి ఒక పాయింట్ చెప్పేది కదా. బహుశా మళ్ళా ఇప్పుడు స్టార్ట్ చేయాలి పిల్లలు, ఎందుకంటే కోవిడ్ చాలా ఎక్కువ ఉందంట, చాలా కంట్రీస్ లో చాలా ఎక్కువ ఉంది, మనకు కూడా చాలా ఎక్కువ ఉంది. మా మేము స్కూల్కి వెళ్ళే ఏరియాలో కూడా వచ్చింది, తర్వాత ఇక్కడ భీమవరం మా ఊర్లో కూడా చాలా మందికి ఉంది పిల్లలు. సో ఇక్కడ నుంచి మీరు కూడా బయటకి వెళ్ళొద్దు, బయట ఫుడ్ తినొద్దు, చాలా జాగ్రత్త. అప్పట్లో మనం ఎలా కేర్ తీసుకున్నామో మళ్ళా ఇప్పుడు అలా కేర్ తీసుకోవాలి. ఓకే, కాబట్టి మనము అడుగుదాం ఏసే మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, అడగండి నేను ఇస్తానని చెప్తున్నారు కదా. అప్పుడు కోవిడ్ గురించి చాలా అడిగాం మనం, అందరం కూడా చాలా సేఫ్గా ఉన్నాం. మరొక్కసారి మళ్ళీ ఆ ప్రార్థనలు స్టార్ట్ చేద్దాం, మనం ఈరోజు కూడా అడుగుదాం. అయితే నేను ఎలా తీసుకున్నాను అని అంటే, మీ అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా, మరి అక్కడ ఏబిసిడీలు నేర్చుకుంటున్నారో లేదో అని చెప్పి నేను కూడా మళ్ళీ ఏబిసిడీలు నేర్పిద్దాం అనుకుంటున్నాను పిల్లలు. కల్పనక్కకి రావంటే ఏబిసిడీలు, మొన్న అడిగింది అక్క నేర్పించమని. పిల్లలు మీ అందరికి వచ్చా జాయిన్? నీకు వచ్చా? ఓ వచ్చండ, నిమ్మక్కకి రావంట. నిమ్మక్కకి రావు ఏబిసిడీలు, కల్పనక్కకి రావు, ప్రశాంతి గారికి రావు, నాకు రావు, ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఓ మిన్ని అక్కకి బెనెట్ అన్నకు కూడా రావంట. అయ్యో రాజేష్ అన్నకు కూడా రావంటారే. రే ఎవరికి ఏబిసిడి? పిల్లలకే వచ్చినాయి, మనకు పెద్దోళ్ళకి రావట్లేదు. ఓకే కాబట్టి మనం నేర్చేసుకుందామా? ఓకే పిల్లలు చెప్పండి ఏంటి, ఏ బి సి బైబిల్ వర్సెస్. ఏ బి సి అంటే ఓన్లీ ఏబిసిఏ కాదు పిల్లలు, ఏ నుంచి జెడ్ వరకు చూద్దాం పిల్లలు. ఓకేనా? ఓకే, మరి ఏ అంటే ఏంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటాం కదా, అంటామా పిల్లలు? మరి ఇక్కడ ఏమంటామో చూద్దాం. మీరు ఏ నుంచి జెడ్ అయ్యే వరకు అయ్యేసరికి ఎవరు ఎన్ని చెప్పగలరో చూద్దాం. చూద్దామా? ఫస్ట్ ఏ, ఏ ఫర్ ఆస్క్, ఏఎస్కే, ఏ ఫర్ ఆస్క్. ఇప్పుడు నేను చదివింది అదే పిల్లలు, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్, Matthew 7:7. మత్తయి సువార్త 7:7 అడగండి అని చెప్తున్నాడు దేవుడు. ఏ ఆస్క్, ఆస్క్ అంటే ఏంటి? అడగటం కదా. ఓకే కాబట్టి మనకి ఏదన్నా కావాలి అని అంటే, ఇంట్లో మనకి ఏది అవసరమైనా కూడా గబగబ్బా ఎవరి దగ్గర పరిగెడతాం పిల్లలు? మమ్మీ దగ్గర పరిగెడతాం కదా. ఓ మమ్మీ దగ్గరికి అయిపోయిన తర్వాత మమ్మీ వలన అయితే మమ్మీ ఇచ్చేస్తుంది, అంటే అన్నం పెట్టాలన్నా, కూర కొంచెం వెయ్యాలన్నా, టిఫిన్ పెట్టాలన్నా, అవన్నీ చూసేస్తుంది మమ్మీ. కానీ మమ్మీ దగ్గరికి వెళ్ళి స్కూల్ ఫీజు కట్టాలి మమ్మీ, బస్ ఫీజు కట్టాలి మమ్మీ అని అంటే డాడీ దగ్గర నడవని చెప్పి తీసుకెళ్తారు కదా, కదా. అలాగా అప్పుడు డాడీ కూడా ఇస్తారు. ఒకవేళ డాడీ దగ్గర లేవనుకోండి, మనం ఒకసారి చదువుకున్నాం కదా, ఒక లెసన్ చెప్పాం కదా, లూయిస్ ప్రేయర్ గుర్తుందా మీ అందరికి? లూయిస్ ప్రేయర్. లూయిస్ ఏం చేసింది? తనకి ఏది కావాలో దానిని ముందు వాళ్ళ మమ్మీ డాడీని అడిగింది. అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్పారు? ఏసైనా అడగాలని చెప్పారు కదా. అడిగిందా లేదా? అడిగింది కదా. అడిగి పొందుకుంది కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఏ ఫర్ ఆస్క్, ఏ అనగానే అడగటం అనేది మనం నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా? గుర్తుంటుందా? గుర్తుంటుంది, మీరు అవన్నీ రాత్రి కాని పిల్లలు. ఓకే, బి, బి పిల్లలు, బి, బి, బిఈ, బి, బి స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. బి స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అని అంటున్నారు. ఎక్కడ అంటే, సామ్స్, సామ్ 46:10
సాంగ్ 46:10 కీర్తనలు 46:10 ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి బి తెలుసు కదా బి అంటే ఇంకా ఇంకా అసలు మళ్ళా వేరే ఆలోచన మనకి అక్కర్లేదు మనకి ఏసయ్య అంతే ఏసయ్య దగ్గరకు వస్తే మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఎప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చేసి నుంచుని పోతే సరిపోద్దా పిల్లలు ఏ ఫర్ ఆస్క్ అడగాలి ఏసయ్య దగ్గరకు వచ్చి మనం అడగాలి ఏసయ్య ఒక్కరే మనకి దేవుడు కదా ఏసయ్య దగ్గరకు మాత్రమే మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో స్టాచ్యూస్ దగ్గరికి వెళ్ళిపోయి లేకపోతే ఇంకేదో ప్లేస్కి వెళ్ళిపోయి మనం ప్రార్థన చేసుకోక్కర్లేదు పిల్లలు మన ఇంటిలో మన మన మంచం దగ్గర లేకపోతే మన గదిలో మనం ఏసయ్యతో మాట్లాడుకోవచ్చు పిల్లలు ఏసయ్యని అడగొచ్చు పిల్లలు కదా మరి ఇప్పుడు ఎక్కడో జాయిలన్ ఉన్నాడు ఎక్కడో వాళ్ళ డాడీ ఉన్నారు ఇక్కడుండి మనం చేస్తున్నాం కదా ప్రేయర్ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి చేశాం కదా మరి ఈ ప్రేయర్కి ఏసయ్య రిజల్ట్ ఇస్తారా ఇవ్వరా ఇస్తారు కదా మరి మనందరం ఎక్కడ చేసాం ప్రేయరు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండి చేసాం కదా పిల్లలు అవునా ఎందుకు ఏసయ్యకి ప్రేయర్ చేసాం మనం ఏసయ్య దేవుడు అని మనకి తెలుసు కదా పిల్లలు కాబట్టి ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకున్నాడు ఇంకెక్కడ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వద్దు నా దగ్గరికి మీరు రండి నన్ను అడగండి అని చెప్తున్నారు పిల్లలు సరే పిల్లలు మరి సి చూద్దామా సి C for children. C for children. Okay. Children, obey your parents in everything. Children, obey your parents in everything. Colossians 3:20. కొలసీలకు వ్రాసిన పత్రిక 3:20. ఇక్కడ తెలుగులో చూస్తే పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి మీ తల్లిదండ్రుల మాట వినుడి మనకి ఈ లోకంలో పేరెంట్స్ ని ఇచ్చారు ఏసయ్య మన ప్రతి అవసరత ముందు మనం పేరెంట్స్ చెప్తాం కదా ఆ తర్వాత ఏసయ్యకి మనం అబ్జెక్ట్ చేస్తాం కదా ముందు ఏం కావాలన్న మమ్మీ మమ్మీ అనుకుంటూ వెళ్తారు కదా అవునా కదా పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో మమ్మీ డాడీకి ఒబే అవ్వాలి ఇక్కడ మమ్మీ డాడీ అని అంటే ఓన్లీ మమ్మీ డాడీ అనే కాదు పాస్టర్స్ అవ్వచ్చు మన ఇంట్లో పెద్దోళ్ళు అవ్వచ్చు పెద్దమ్మలు చిన్నమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరూ కూడా మనకి తల్లిదండ్రులు సమానం కదా కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలి పిల్లలు సి ఫర్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఎలా ఉండాలి చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలలో ఇది విందాములే ఇది వినొద్దులే ఇదేం కాదులే ఇక్కడ అబద్ధం అన్నా పర్వాలేదులే ఇది చెప్పకపోయినా పర్వాలేదులే నేను అక్కడికి వెళ్తున్నాను కానీ ఆ తర్వాత వచ్చి చెప్తాలే ఇలాంటివన్నీ కూడా తప్పు ఏసయ్య కొన్ని విడిచిపెట్టేసి కొన్నాట్లు ఒబే అయ్యి ఉండండి అని చెప్పలేదు మనకి ఏసయ్య ఏం చెప్తున్నారంటే ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో కూడా మనం లోబడి ఉండాలి చదువు విషయంలో అవ్వచ్చు బయటకు వెళ్ళే విషయంలో అవ్వచ్చు మన సెల్ ఫోన్ వాడే విషయంలో అవ్వచ్చు వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్తే మనం దానికి మాట వినాలి లోబడాలి పిల్లలు ఓకేనా ఓకే ఇప్పుడు ఒకసారి చెప్పండి ఏ ఫర్ ఆస్క్ బి ఫర్ బి సి ఫర్ చిల్డ్రన్ ఓకే పిల్లలు డి D for do. Do not be anxious about anything. Do not be anxious about anything. Philippians 4:6. Philippians రాసిన పత్రిక 4:6. ఓకేనా పిల్లలు దేనిని గూర్చి చింతపడకుడి చూడండి ఎంత బాగా చెప్తున్నారో సింపుల్ గా వేసే ఒక్క మాట చెప్తున్నారు మనకి దేనిని గూర్చి చింతపడకుడి అంటే బాధపడొద్దు నిరాశ చెందొద్దు భయపడొద్దు గల్లిబిల్లి చెందొద్దు ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి దేని గురించి చింతపడొద్దు చింత అంటే బాధ వేదన నిరాశ నిరుత్సాహం ఇవన్నీ వస్తాయి పిల్లలు కాబట్టి అవన్నీ వద్దు అని చెప్తున్నారు ఏసయ్య
ఎక్కడ చెప్తున్నారు? ఫిలిప్పీ 4:6 చెప్తున్నారు. డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. ఓకేనా పిల్లలు, రాసుకున్నారా? మనం కొన్ని విషయాలు చాలా గలిబిలి చెందుతాం కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, అది రాయడానికి ముందు భయపడతాం కదా, రాసేసిన తర్వాత ఏంటో ఆ క్వశ్చన్ నేను కరెక్ట్ రాసానా లేదా భయపడతారు కదా. రిజల్ట్ వస్తుందంటే ఆ రోజు గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటా ఉంటుంది కదా. ఇప్పుడు మీకేముంది, ఆన్లైన్లో తెలిసిపోతుంది. మా చిన్నప్పుడు అయితే న్యూస్ పేపర్లో వచ్చేవి రిజల్ట్, న్యూస్ పేపర్లో ముందు ఏలూరులో అంటే హెడ్ క్వార్టర్స్లో ముందు రిలీజ్ అయ్యాయి. అక్కడ నుంచి కొంతమందికి ఫోన్లు ఉన్న, అప్పట్లో ఫోన్లు కూడా తక్కువ పిల్లలు, ఎవరికైనా ల్యాండ్ లైన్ ఉంటే వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోయేది. అక్కడ నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే మాకు తెలియని వాళ్ళకి, ఫోన్లు లేని వాళ్ళకి అబ్బాయి లోపు టెన్షన్ చూడాలి, నెక్స్ట్ డే వచ్చేది పేపర్లో. ఆ పేపర్ కూడా మార్నింగ్ ఎప్పుడో వస్తే మా చేతికి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేది పిల్లలు. ఇంతసేపు టెన్షన్ రిజల్ట్ ఏంటి అని, ఆ నెంబర్ని ఎతకటాక మొత్తం నెంబర్లు అదే పేపర్లో ఉండే పిల్లలు, ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క నెంబర్ చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఏ విషయానికైనా మనం చింత పడటం అనేది జరుగుతుంటుంది కదా. ట్రైన్ ఎక్కటాక వెళ్తున్నాం అనుకోండి, అమ్మో ఎక్కుతామా లేదా, అందుద్దా లేదా, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిపోతేమో కదా పిల్లలు. ఇలాగ అన్ని విషయాల్లో కూడా మనం చాలా గలిబిలి చెందుతూ ఉంటాం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, ఇంకేమన్నా ఇంట్లో ఏమన్నా కొంచెం కంగారుగా గలిబిలిగా ఉంటే ఆ విషయంలో అంతా కూడా మనకి చింత అంటే భారం ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ ఈరోజు ఏసే ఏం చెప్తున్నారంటే, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్, దేని గురించి కూడా యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు, యాంగ్జైటీ వద్దు అని చెప్తున్నారన్నమాట. ఓకేనా? ఏసైతే మాట్లాడడానికి అయితే మనం ఆతృత చూపించాలి పిల్లలు, కంగారు పడే విషయంలో వద్దు. నేను ఏసైతో నేనే మాట్లాడాలి, ఏసై దగ్గర నుంచి నేను జవాబు పొందుకోవాలి, దాని గురించి మనకి అంటే కంగారు లేకపోతే ఆతృత ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో నిరుత్సాహపడిపోతున్నాం అన్నప్పుడు ఇంకా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏసై ఉన్నారు కదా నాకు, నేను ఎందుకు భయపడుతున్నాను, ఇదంతా సైతాన్ చేస్తుంది, కాబట్టి నేను ధైర్యంగా ఉండాలి. ఏసై నాకున్నారు కదా, దేని గురించి చింత వద్దని చెప్పేస్తున్నారు కదా, నేను ఎందుకు చింతపడుతున్నా, నేను ఎందుకు బాధపడుతున్నా అని చెప్పేసి మనం జాగ్రత్త పడాలి పిల్లలు. ఓకే పిల్లలు, ఇంకా చూద్దాం ఈ కదా పిల్లలు, ఈ ఫర్ ఎవ్రీ, ఈ ఫర్ ఎవ్రీ, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూవ్స్ ట్రూ. సామెతలు 35 ప్రొవెర్బ్స్ 30th chapter 5th verse. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూవ్స్ ట్రూ. దేవుని మాటలన్నయు పుటము వేయబడినవే, దేవుని మాటలన్నయు పుటము వేయబడినవే. ఇంకా దేవుడు అబద్ధం చెప్పటం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు కదా పిల్లలు, ఉందా? లేదు కదా, ఉందా పిల్లలు? తర్వాత ఎప్పుడైనా అబద్ధం ఆడతారా ఏసయ్య? లేదు కదా. అసలు ఏసయ్య అబద్ధం ఆడతారా? అందుకే నేనే దేవుణ్ణి అని చెప్తున్నారు కదా ఏసయ్య, ఖచ్చితంగా చెప్తున్నారు. మనం కూడా ఏసయ్యలాగా ఉండాలంటే మనం కూడా అబద్ధాలు ఆడకూడదు పిల్లలు, చిన్న మాట కూడా విధేయత చూపించకూడదు, చిన్న విషయంలో కూడా మనం దొంగతనం చేయకూడదు, చిన్న విషయంలో కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. ఏసయ్య అలాగే ఉండేవారు చిన్నప్పటి నుంచి, మరి అలాగే ఏసయ్య ఎదిగారు, మరి మనల్ని కూడా అలాగే ఉండమని చెప్తున్నారు ఏసయ్య. అన్ని విషయాల్లో కూడా మనం ఏసైకి నచ్చేలాగా మనం ఉన్నామనుకోండి పిల్లలు, పరలోక రాజ్యంలో ఎంత సంతోషంగా ఏసైతో పాటు మనం గంతులేస్తాం పిల్లలు. మీకు ఇష్టమైన అలాగా పరలోక రాజ్యం చూడాలని ఉందా? నిమ్మక్క చాలా సార్లు వర్ణించింది కదా, గోల్డెన్ స్ట్రీట్స్ ఉంటాయని, బిల్డింగ్స్ ఉంటాయి. తర్వాత నిన్న మొన్న కూడా ఇంకేయో చూపించింది కదా, టెబెనికల్ అన్ని చూసారా మీరు? మరి అవన్నీ మనం చూడాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి పిల్లలు, ఏసే దగ్గరికి. ఏసే దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మన దగ్గరకు వస్తున్న సాతాను ఏం చేయాలి? ఒక్క తన్ను తన్నాలి కదా. ఎలా తన్నాలి? కాలుతో కాదు పిల్లలు, ప్రార్థనతో. దేవుని శక్తి మనలో ఉంటే గనక సాతానుడు తోక ముడుచుకొని పారిపోతాడు పిల్లలు కదా. చిన్న చింటూ ఏం నవ్వుకుంటున్నారు మీరు? అవునా, సాతాను ఎలా తన్నాలి? వెరీ గుడ్, ప్రార్థన చేస్తే పారిపోతాడు కదా. మరి ఇందాక జాయిల్ అన్న వాళ్ళ గురించి మనం చేసాం కదా, వాళ్ళకి చాలా భయము, కంగారు కంగారుగా ఉన్నారు, పాపం నలుగురికి బాగాలేదు. అప్పుడు చాలా భయంగా ఉంది వాళ్ళకి, నీరసం వచ్చేస్తుంది,
ఫీవర్ వచ్చేస్తుంది ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు మనందరం ప్రార్థన చేశాం కదా, ఇప్పుడు అవంతా కూడా పోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏసై దగ్గర ఏసై మాకున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మాకు అని చెప్పి ఏసై మనకి ఏ ఫర్ ఆస్క్ అని చెప్తున్నారు కదా, ప్రార్థన చేయమని అంటున్నారు కదా, అడగండి నేను ఇస్తాను మీకు అని చెప్తున్నారు కదా పిల్లలు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా చింత పడకూడదు, ఏ విషయంలో కూడా అమ్మని నాన్ని కానీ పెద్దోళ్ళు కానీ ఎదిరించకూడదు అవునా. ఇంకా ఏ విషయంలో కూడా ఏసయ్య తప్పితే మనకి వేరే దేవుడు లేడు, ఇంకా అసలు ఆ విషయము ఆలోచించొద్దని ఏసయ్య చెప్తా ఉన్నారు. అలాగే అన్ని విషయాల్లో మనం లోబడి ఉండాలి. అలాగే దేవుడు ఎంత గొప్ప మాటలు సత్యంగా అంటే అబద్ధాలు లేకుండా ఎలాగైతే ఏసై జీవించారో, ఎంత నిజాయితీగా ఏసై జీవించారో, ఎంత యథార్థంగా ఏసై జీవించారో మనం కూడా అలా ఉండాలని చెప్పి ఏసయ్య చెప్తా ఉన్నారు పిల్లలు. ఓకేనా పిల్లలు, ఎన్ని నేర్చుకున్నారు మీరు? ఏ బి సి డి ఇ కదా. అప్పుడు జాయ్ బాగా చెప్తున్నాడు. ఓకే ఈ వరకు మనం చూసాము, మళ్ళా మిగతా ఇంకో క్లాస్లో చూద్దాం పిల్లలు. బాగా వచ్చినాయా మీకు? చెప్తారా ఒకసారి మీరు? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మీలోంచి ఒక్కొక్కరు చెప్పగలరేమో ఈ వర్సెస్ గుర్తుంచుకోండి. చిన్న చిన్న మాటలు, తెలుగు అయితే తెలుగు గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ గుర్తుంచుకోండి, రెండు మీకు నేను చూపిస్తాను. కనిపిస్తుందా? నిమి కనిపిస్తుందా? కనిపిస్తుందా అక్క? ఓకే ఓకే పిల్లలు చదువుకోండి. ఎవరు చదువుతారు? స్నేహిత్ మీరిద్దరు చదువుకోండి, ఇంగ్లీష్ ఒకళ్ళు తెలుగు ఒకళ్ళు చదువుకోండి. నేను మళ్ళీ అడిగినప్పుడు మీరు చెప్తారు కానీ ఓకేనా? ఓకే లేకపోతే రిఫరెన్స్ మీరు తీసి పెట్టుకొని మీరు చెప్తారు కానీ. ఓకే వి యానీ గ్రేస్, ఇంకిద్దరు ఇద్దరు ఎవరు ఉన్నారో చూద్దాం. ఇదేవో చెప్తారు, బ్లెస్సీ ఒకటి, హదస్సా ఒకటి. ఓకేనా? హదస్సా ఇంగ్లీష్లో, బ్లెస్సీ తెలుగులో చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రిస్కిల్లా పెర్సిస్, ఓకేనా? ఓకేనా ప్రిస్కిల్లా పెర్సిస్, ఓకేనా? ఓకే ఇదెవరు చెప్తారు? ఇంకెవరు ఉన్నారు? సెలీనా, సెలీనా సహనా చెప్తారా? లేకపోతే చిన్ను, చింటూ. ఓకే ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఓకే ఇది ఎవరికి వచ్చిందో, ఇది ఓకే పిల్లలు మనకి టైం అయిపోతుంది. ఇప్పుడు మీరు మీలో నుంచి ఎవరు రెడీ ఉన్నారో చేయి చూపిస్తే వాళ్ళని స్పాట్లైట్ చేద్దాం. మినియక్క ఏ ఫర్, ఏ ఫర్ ఎవరికి వచ్చింది? ఏ అయ్యో ఏ ఎవరికి ఇచ్చాను? ఓ చెప్పండి. ఆస్క్ అండ్ యు విల్ రిసీవ్ అక్క, అడగొడి మీకు ఇవ్వబడును. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. బి ఫర్ ఎవరు ఉన్నారు నెక్స్ట్? రాలేదేమో వాళ్ళకి, వీడియో ఆఫ్ చేసుకున్నానక్క. ఇంకా చెప్తారు కొని? చూస్తున్నారా
చూసి చదవండి. నేను చూపిస్తున్నాను చూసి చదవండి. అక్క మీ స్పాట్ లైట్ అవ్వండి. ఓకే. Be still and know that I am God. Okay. Telugu. ఊరుకుండడి నేను దేవుడు నన్ను తెలుసుకునేది. ఓకే. ఊరుకుండడి నేనే దేవుడునని తెలుసుకునేది. నెక్స్ట్ ఫోర్ చిల్డ్రన్ పెద్దమ్మ. ఓ చెప్పు. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. కొలసి 3:20 పెద్దమ్మ. వెరీ గుడ్. ఎదురుగా పెట్టినా కూడా చూడకుండా చెప్పింది. ఎక్సలెంట్. ఇంకెవరు? సదస్స చెప్తుందా? ఓకే, ఎవరు చదువుతారు చెప్పండి. చిల్డ్రన్, ఒబే యర్ లార్డ్, ఒబే యర్ పేరెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్. కొరింథియన్స్ చాప్టర్ 3 వర్స్ 20. ఆరెంజ్ చదువుతావా? చిల్డ్రన్, ఒబే యర్ పేరెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్. Colossians 3:20. Very good, very good. Excellent, amma. Amma Hadassa, nidi video baaledu, maapesko kasepu. Net problem antunda. Na selli na cheppam. Every word of God proves to. Proverbs 35. ఓకే. ప్రిస్కిల పర్సెస్ ఏం చెప్తావు? ఓకే, మనం ఏసైనా అడగాలి. ఏసైనా మాత్రమే అడగాలని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే పిల్లలు మీరందరూ, లేకపోతే మేమందరం, మనందరం కూడా పేరెంట్స్ కి, పెద్దోళ్ళకి, అందరికి కూడా ఒబే అయి ఉండాలి అన్ని విషయాల్లో. అలాగే దేవుడు ఎంత యథార్థంగా, ఎంత సత్యవంతుడో మనల్ని కూడా అలా ఉండమని చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మనతో స్పెషల్గా మాట్లాడేది ఏంటి అని అంటే, దేనిని గుచ్చి చింతపడకుడి. చిన్న మాట, దేనిని గుచ్చి చింతపడకుడి. కాబట్టి మనందరం కూడా అన్ని విషయాల్లో కూడా ఏసై దగ్గరకు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా మనం ప్రార్థన చేసుకొని, అంటే ఏసైతో మాట్లాడితే ఏసై తప్పకుండా మనకి ఆన్సర్ ఇస్తారు కదా. మనం మన జూమ్లోనే చాలా విషయాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో రిజల్ట్ మనం పొందుకున్నాం కదా పిల్లలు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు జాయిల్ అన్న వాళ్ళ డాడీ గురించి, వాళ్ళ మమ్మీ గురించి, వాళ్ళ తమ్ముడు గురించి మీరు రెగ్యులర్గా చేయండి. ఇంకా వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు, మేము మీకు చెప్పే వరకు కూడా మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు దేవుడు ఏ ఫర్ రాస్క్ అనేది మనకి చెప్పారు కదా. కాబట్టి ఈరోజు జాయిల్ అన్న వాళ్ళతో మనం ప్రారంభిద్దాం అడగటం అనేది. ఓకేనా పిల్లలు? మీ అందరికి ఇష్టమేనా, లేకపోతే జాయిల్ అన్న మాకు తెలియదు మేము చెయ్యమంటారా? తెలుసు కదా అందరికి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా పిల్లలు? మీరందరూ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేనేం యాక్టివిటీ ఇవ్వట్లేదు మీరు. కాకపోతే ఒక పక్కన రాసుకొని దాచిపెట్టుకోండి. ఓకేనా? మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఓకే, ప్రార్థన చేసుకుందామా? మరి చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మీరు మెమరీ వర్స్ Matthew 7:7 తీసుకుంటే సరిపోతుంది. అది కూడా హాఫ్ లైన్ సరిపోతుంది, వన్ లైన్ అన్నమాట. ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన, మరి ఇంతవరకు కూడా బిడ్డలు అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభు. వాటన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ దగ్గర అడిగితే మేము ఎలా పొందుకుంటాము, మేము అడిగితే మీరు ఎంత ఎక్కువ మాకు ఇస్తారో మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రభు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. మరి ఒకసారి తండ్రి, మరి బిడ్డలు వినినది మర్చిపోకుండా కూడా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభు. అలాగే జాయల్ని, వాళ్ళ డాడీని, వాళ్ళ మమ్మీని, వాళ్ళ తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నైనా వాళ్ళ విషయంలో ప్రభు మీరే అక్కడ ఉండమని అడుగుచున్నాం. నీ సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంచండి. వాళ్ళు క్వారంటైన్లో ఉన్నప్పుడు తండ్రి నాయన వాళ్ళు మంచి ట్రీట్మెంట్ అక్కడ తీసుకోవడానికి, నాయన ఇతరులు ఎవరి వలన కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా
మీరే సహాయం చేయండి తండ్రి. వాళ్ళు తీసుకుంటున్న ప్రతి ఆహార పదార్థాన్ని మీరు ఆశ్రదించండి, వాళ్ళకి నీ సన్నిధి తోడుగా ఉంచండి. అలాగే చేరిన మమ్మల్ని అందరినీ మా కుటుంబాలన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ముఖ్యంగా జోషి అన్నని బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నామని, అలాగే శాలెమన్నని కుటుంబాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ, అన్న చేస్తున్న ప్రతి పనిలో మీరే మీ యొక్క కాపుదల భద్రతనిస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పణ నామములో మీ కెలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us as we forgive debtors, and lead us not into temptation, but deliver us from evil. And thy is the kingdom, power, and glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీరు మాకు దయచేయము. మరణములను క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేగ కీర్తి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము తండ్రి. ఆమేన్. అన్నలేరా తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైస్ లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యూ.